హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో తీసినా తీయకపోయినా, సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే, ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ మాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు, తగ్గేది లేదని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు అయితే ఉన్నాయి. అయితే అందులో ముఖ్యంగా వచ్చేసి అందరూ ఎదురు చూస్తున్నటువంటి మూవీ సినిమా వచ్చేసి ఓజీ అని చెప్పుకోవచ్చు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారం కోసం అయితే వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీ ఎలక్షన్స్ కారణంగా సినిమాలకు అయితే గ్యాప్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ప్రచారాలకు అయితే అంకితమయ్యాడని చెప్పుకోవచ్చు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా వచ్చే ఏడాది ఈ సినిమాలు అయితే రిలీజ్ కానుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అయితే ట్రెండ్ చేస్తుంటారు. మరికొన్ని నెలల వరకు అయితే పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్స్ రావని తెలిసినా కూడా దే కాల్ హిమ్ ఓజీ అనే ట్రెండింగ్ అయితే చేయడం మాత్రం మారడం లేదని చెప్పుకోవచ్చు. సాలార్ సినిమా రిలీజ్ అయినటువంటి దగ్గర నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ని అయితే ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ చేస్తున్నారో, ఎందుకని ట్రెండింగ్ అవుతుందో కూడా ఎవరికి తెలియడం లేదు. కొందరేమో సాలార్ రికార్డులను బ్రేక్ చేసేది ఓజీ అని చెప్పుకొస్తున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియనటువంటి వారు ఈ సినిమాను ఈ రేంజ్లో ట్రెండింగ్ చేయడం కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లనే అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలను ఎప్పుడు ఫినిష్ చేసేది, ఎప్పుడైతే మరి థియేటర్లకు వచ్చేది అనేది ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరొక మూవీ అప్డేట్తో మేము ముందుకు వస్తున్నాం. మీ చంద్ర, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.